हाय व्यूअर्स वेलकम टू लियो हेल्थ प्रस्तुत मन तो पार्टनर डॉक्टर मुबा श्रीनिवास गारु इंटरवेंशनल कार्डियोलॉजिस्ट माधुरी हॉस्पिटल्स डॉक्टर गारु नमस्ते हेलो ईश्वर बागुन्नारा सर बागुन्नानु सर डॉक्टर गारु आरटीपीसीआर एमो नेगेटिव वस्तुंदी कानी ओमिक्रॉन सिम्टम्स वस्ते सो ओमिक्रॉन सिम्टम्स उंडी आरटीपीसीआर नेगेटिव वस्ते दीनि असल मनं ए विधंगा चूडोच्चु సో ఈ చలికాలం వచ్చే జలుబులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ చలికాలంలో ఉన్నటువంటి మామూలు జలుబులకు మనం ఇది మామూలు జలుబు అనుకోవాలా ఒమిక్రాన్ అనుకోవాలా? ఇది ఒక ఫస్ట్ ప్రశ్న. సో మీరు జలుబులు కాజ్ చేసేటటువంటి వైరసెస్ ఏ ఉన్నాయో, ప్రతి సంవత్సరం వచ్చే ఎడినో వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇట్లాంటి రకరకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జలుబులు వస్తుంటాయి, కానీ ఆ జలుబుల యొక్క ఇన్ఫెక్టివ్ రేట్ కంటే కూడా ఈ కోవిడ్ రేటు, ఎస్పెషల్లీ ఒమిక్రాన్ రేటు దానికంటే ఎక్కువ ఫాస్ట్గా పాకేటటువంటి వైరస్. సో అంతకుముందు మనకి సెకండ్ వేవ్లో వచ్చినటువంటి ఈ కరోనా సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో జలుబు కంటే డిఫరెంట్గా ఉండేవి. ఎందువల్ల? డెల్టా వేరియంట్ అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి 2021లో వచ్చిన దానివల్ల చూసుకుంటే ఊపిరితిత్తులకు బాగా ఎఫెక్ట్ అయ్యేది. ఈ కొత్త ఒమిక్రాన్ అయితే ఊపిరితిత్తులను అలా ఎఫెక్టే చేయడం లేదు. దానికి జలుబు ఉండేది కాదు, దీనికి పూర్తిగా జలుబు, కొద్దిగా కొద్దిపాటి జ్వరము, మోస్ట్లీ తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి మాత్రమే ఉంటాయి. ఊపిరితిత్తులకు అసలు పోవట్లేదు. ఇదే కదా జలుబు అంటే. మరి దీని జలుబు అనుకోవాలా ఒమిక్రాన్ అనుకోవాలా? అది నిజంగా చెప్పడం కష్టమే. ఒమిక్రాన్ అయితే వీక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, తలనొప్పి ఒకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఒమిక్రాన్ సంకేతాలు. కానీ నిజం చెప్పాలంటే జలుబులన్నీ కూడా ఒమిక్రాన్ అనుకొని తీసుకోవాలి ఈసారి. ఎందువల్లంటే జలుబు వైరస్ కంటే ఒమిక్రాన్ వైరస్ ఫాస్ట్గా పాకుతుంది. జలుబు అంటే ఒమిక్రాన్ అనుకోండి, అందులో మార్పులు లేదు. మీరు అడిగిన రెండో ప్రశ్న, ఇప్పుడు జలుబు అనుకుంటే మరి డైరెక్ట్గా ఒమిక్రాన్ అని అంటున్నారు కదా మీరు, ఒమిక్రాన్ ట్రీట్మెంట్లు తీసుకోవాలి, మీరు ఎలా చెప్పగలరు? చెప్పడం కష్టం అండి. కానీ జలుబు అంటే ఒమిక్రాన్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి పరీక్ష చేయించుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసీఎంఆర్ డాక్టర్ బలరాం భార్గవ గారు ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ప్రెస్లో. వారు అన్నారు లో రిస్క్ వాళ్ళు, 60 వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు, మిగతా లేకపోతే 60 వయసు కంటే సారీ 60 వయసు కంటే లో రిస్క్ కంటే 60 వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు వీళ్ళు మీరు టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది ఒమిక్రాన్ అనుకోండి, మామూలు ట్రీట్మెంట్ తీసుకోండి సరిపోతుంది. 60 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రము ఒమిక్రాన్ అవునా కాదా పరీక్ష చేయించుకోవాలి అన్నారు. సో 60 వయసు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి కావాల్సిన పరీక్షలు చేయించుకోవడం అవసరం అన్నది. సార్ అయితే దీనికి ప్రికాషనరీ మెథడ్స్ ఏం తీసుకోవాలి, అలాగే ఈ పిల్లల్లో ఈ ప్రికాషనరీ మెథడ్స్ ఏమైనా చేంజ్ అవుతాయంటారు? మనము 2 వేవ్లో 2 వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3వ వ్యాక్సిన్ ఇవ్వాలా, దాన్ని మనం బూస్టర్ డోస్ అనిపించేవాళ్ళం అంతకుముందు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దాని పేరు మార్చింది, మనం బూస్టర్ అనే దాన్ని వాళ్ళు ప్రికాషనరీ డోస్ అంటున్నారు. అంటే ప్రికాషన్ అంటే మళ్ళీ మళ్ళీ కరోనా రాకుండా ఇచ్చేటటువంటి డోసును 3వ డోస్ అంటున్నారు వాళ్ళు. ఈ 3వ డోసు జనవరి 10వ తారీఖు 2022 నుంచి హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, అంటే 60 వయసు దాటిన వాళ్ళు, 60 వయసు దాటి మగాడ అందరూ కూడా, 60 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బు ఉన్నా, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నా, ఇంకా ఏదైనా సరే లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు హై రిస్క్ పాపులేషన్కి వస్తారు. వీళ్ళు మిగతా అది రోగులతో డీల్ చేసేవాళ్ళు, డాక్టర్లు, నర్సులు, ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళు మాత్రం ప్రికాషనరీ డోస్ తీసుకోండి, అంటే 3వ డోస్ తీసుకోండి అని చెప్తున్నారు. ఇకపోతే 3వ డోస్ తీసుకుంటే ఏమి వ్యాక్సిన్ తీసుకోవాలి? మన భారతదేశంలో ఉన్నవి 3, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్, ఈ 3 దొరుకుతున్నాయి. వీళ్ళు ఏం తీసుకోవాలి? సో మనం ఇంటర్నేషనల్ స్టడీస్ చూసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ స్ట్రాటజీ, అంటే అంతకుముందు 2 డోసులు మీరు ఒక వ్యాక్సిన్ తీసుకుంటే అది మార్చినట్లయితే కనుక మీకు ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది అని, 4 రెట్లు అధికంగా మీకు ఇమ్యూనిటీ ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్పాయి. కానీ ఐసీఎంఆర్ మాత్రం ఏమన్నారంటే ఆ స్టడీస్ అన్నీ మేము చూసాము, కానీ ఆ స్టడీస్లో నెంబర్స్ అంటే పేషెంట్స్ ఎవరినైతే స్టడీ చేశారో అంత ఎక్కువగా లేకపోవడం చేత మేము స్ట్రాటజీ రికమెండ్ చేయలేము. ప్లస్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ మిగతా స్టడీస్లో ఎక్కువ మనకి అంత బెనిఫిషియల్ ఉంటుందని నెంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు 2 డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో అదే మళ్ళీ 3వ సారి తీసుకోండి, దీనిలో మార్పు లేదు అని చెప్తున్నారు. 3వది ఏంటంటే ఒకవేళ మీకు ప్రికాషనరీ డోస్ తీసుకుందామని మీరు వెళ్ళట్లయితే అంతకుముందులాగా మీ ఐడెంటిటీ కార్డు ప్రొడ్యూస్ చేయడము లేకపోతే డాక్టర్ సర్టిఫికేట్లు తీసుకురావడము ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. మీరు 2 డోసులు తీసుకున్నట్టుగా వాళ్ళ విన్ పోర్టల్లో ఉంటే ఆల్రెడీ మీరు డైరెక్ట్గా పోయి మీ ఫోన్ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు.
వాళ్ళల్లో చూసుకున్న డేటా ప్రకారం వాటి మీరు 2 డోసులు ఏమి ఇస్తే 3 డోసు అదే ఇచ్చేస్తారు. మీకు మార్పు చేసుకునేటటువంటి చాయిస్ అవకాశం ఈసారి లేదు. సో వాట్ ఎవర్ ద స్టడీస్ సేస్ అదంతా మనకు అనవసరం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2 డోసు ఇస్తే 3వది కూడా అదే మీకు ఇస్తారు. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం కొత్త వేరియంట్ చూస్తున్నాం. సో ఒమిక్రాన్, డెల్టా క్రాన్, ఇవి మనం ఈ వేరియంట్స్ని ఏ విధంగా చూడొచ్చు సార్? సో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇట్లా చాలా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనటువంటి వాటిని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే మీద మనం జాగ్రత్త పడాలనేటువంటి ఒక పేరు పెట్టారు ఎవరు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పేరు పెట్టారు. సో ఈ పాత డెల్టా కంటే ఒమిక్రాన్ అధికంగా పాకుతోంది అనుకున్నాం. ఇప్పుడు మనం అసలే భయపడి మనం అందరం బిక్క చచ్చిపోయి ఉన్నప్పుడు ఇంకా వేరియంట్స్ వస్తున్నాయి, డెల్టా క్రాన్ అని కొత్తది, డెల్టా ఇన్ ఒమిక్రాన్ కలిసి డెల్టా క్రాన్ అని వస్తుంది, ఇంకా వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో రిపోర్ట్స్ రావడం జరుగుతుంది. కానీ ఈ డెల్టా క్రాన్ అనేది ఫస్ట్ ఎవరైతే చెప్పారో అది సైప్రస్ దేశంలో చెప్పారు, టర్కీ దేశంలో. టర్కీ దేశం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరో ఒక డాక్టర్ రిపోర్ట్ చేశాడు, కానీ ఆ కంట్రీ యొక్క మెడిసిన్ చూసుకునే గవర్నమెంట్ మినిస్టర్ అయితే వాళ్ళు అన్నారు ఇది ల్యాబొరేటరీ ఎర్రర్, ఇలాంటి డెల్టా క్రాన్ అనేది డిటెక్ట్ కాలేదు, నిజానికి మనుషుల్లో లేదు. ఎందువల్ల డెల్టా వైరస్ కంటే ఒమిక్రాన్ వైరస్ 15-17 రెట్లు ఎక్కువ ఫాస్ట్గా పాకుతుంది. రెండు కలిసి ఉండే ఛాయిస్ ఎక్కడుంది? మీకు డెల్టా ఒమిక్రాన్ రాగానే మిగతా అన్నింటినీ అది డామినేట్ చేసేస్తుంది అది. సో రెండు కలిసి ఉండే అవకాశమే లేదు అన్లెస్ కొత్త వైరస్ వస్తే తప్ప. సో కొత్త వేరియంట్ రెండు వచ్చే ఛాన్స్ లేదు ప్రస్తుతానికి. ఎందువల్లంటే ఇప్పుడు దాకా ఒమిక్రాన్ వైరస్ ఇన్ఫెక్టివిటీ దాని పాకే శక్తిని కొట్టే వైరసే లేదు కాబట్టి, ఉంటే అది ఉంటుంది లేకపోతే మిగతా నుండి చంపేస్తుంది. సో దానివల్ల ఓ కొత్త వేరియంట్స్ వచ్చేది ప్రస్తుతానికి మాత్రం కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం తక్కువ అని యూకే సైంటిస్టులు చెప్తున్నారు మనకి.